धर्म चाक्षेष यदि हास्ति तदन्यस्थ न तत्वि चुर्वुष्द महाभारत उपादी श्रीवेद्याम तत्मकालि जीवन वृत्ता ज्ञाते स्वकृतिषु ना विज्ञा प्रतिदन श्रीवेदव्यास महर्षि व्याचिष जगत्सर्व ఇతి కీర్తిం ప్రాప్తవాన్ ఇతి కీర్తిం ప్రాప్తవాన్ ధర్మార్థ కామ మోక్షములను చతుర్వేద పురుషార్థములను మహాభారత ఇతివృత్తానికి సంబంధించిన వివిధ అంశాల్లో సందర్భ వ్యాసులు వారు పొందుపరిచారు ఇలా అనేక విజ్ఞానాంశాలను భారత కథా సంవిధానంలో చక్కగా విశుషపరచడం చేత తర్వాతి కాలాల్లో ఏ కవి ఏ అంశం వర్ణించినా అది వ్యాసులవారు సూచించిందే అన్న నానుడి లోకంలో ప్రశస్తి కెట్టింది ఇది వ్యాసు జగత్ జర్మ అనే దానికి ఎవరు ఏ వర్ణం తీసుకున్నా ఎవరు ఏ అలంకారం తీసుకున్నా అది వ్యాసు సృజించింది అనేటువంటి భావన తర్వాత కవితా లోకానికి కలిగింది అని వ్యాసు ద్వారా ఉన్నచ్చని కూడా చెప్పాను ప్రియ వాక్య ప్రధాన సర్వే తృష్యంతి జవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత ప్రియ వాక్య ప్రియవాక్య అంటే ప్రియమైన మాటలు మాట్లాడడం వల్ల సర్వే జంతువ అన్ని జీవులు అన్ని ప్రాణులు తుష్యంతి ఆనందాన్ని పొందుతున్నాయి తస్మాత్ అందువలన తదేవ వర్తవ్యం ఆ వాక్యాలే ఎప్పుడు మాట్లాడతగినవి వచనే కా దరిద్రత అంటే మాటలకి దరి ఆ మాటలకి లేకపోవడం అనేది లేదు కదా ఎన్ని మాటలైనా వాడచ్చు

సో విద్యలో నుంచి వేదం వచ్చింది కదా జ్ఞానాన్ని అందించేది వేదము వేదంలోనే జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉన్నది పరమాత్మ చెప్పినది ఇంతవరకు మనకి తెలుసును ఈ వేదంలో మనకి వాడింది ఏమంటాం అంటే వేదిక్ సంస్కృతం భాషలో అది వేదమంతా రాసి ఉన్నది రాసి ఉన్నది కాదు వింటూ వస్తున్నది ఆ వేదిక్ సాంస్క్రిట్ అది స్వరయుక్తం స్వరయుక్తమైనందువల్ల ఏమవుతుందంటే స్వరంలో తేడాల వల్ల పదాల్లో అర్థాలు మారిపోతాయి అంచత స్వరం చాలా ఖచ్చితంగా ఉచ్చరించాల్సి వస్తుంది అది అందుకనే స్వరయుక్తంగా ఉండబట్టే అది శ్రోత్రంగానే వ్యాప్తి చెందుతూ నిలకడగా ఉంటూ వచ్చింది అది అది లేకపోతే అది మామూలుగా స్క్రిప్ట్ లాగా రాసుకునేలాగా అవకాశం లేదు అక్కడ స్వరాన్ని రాయలేం కదా అది వినాల్సిందే తప్ప గురువు గారు చెప్తే వినాల్సిందే తప్ప రాసేది కాదు అందుకని అది స్వరయుక్తంతో కూడినది స్వరయుక్తమైనది కనుక ఆ అది శ్రోత్రంగానే వ్యాప్తి చెందుతూ ముందుకు పోతూ వస్తున్నది అనమాట ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందండి గురువులు నేర్చుకునే శిష్యులు వీళ్ళు దేశం నలుమూలలా మళ్ళీ మాట్లాడితే ప్రపంచంలో అక్కడక్కడ చాలా చోట్ల ఈ గురు శిష్యుల పరంపరలో ఈ అధ్యయనం అనేటటువంటిది జరుగుతూనే ఉంది వేదాధ్యయనం అనేది ఈ వేదాధ్యయనం జరిగినప్పుడు ఈ శ్రోత్రం ద్వారానే జరుగుతూ ఉన్నది కనుక ఆ శ్రోత్రంలో ఉచ్చారణ దోషాలు ఉండకూడదు ఉచ్చారణ దోషాలు ఉంటే అర్థాలు మారిపోతాయి అందుకని ఉచ్చారణ ఖచ్చితంగా ఉండాలి అదొక అవసరం ఉంది అట్ ది సేమ్ టైం రెండవది ఏమిటంటే మనం అందులో వాడే మాటలకి ఖచ్చితమైన అర్థాలు అర్థయుక్తంగా ఏ విధంగా మనం ఒకవేళ సమాసాలు చేసినా సంధులు చేసినా ఏ విధంగా చేస్తే ఏ అర్థం వస్తుందో తెలుసుకుని జాగ్రత్తగా ఆ పదాలని వాడాల్సి వస్తుంది రెండవది మూడవది ఏమిటి నడక నడక అంటే ఎవరు చదివినా కూడా ఆ మంత్రాల్ని ఒకేలాగా చదవాలి అంటే ఒకళ్ళు ఒక స్పీడ్లో ఇంకొకళ్ళు ఇంకొక స్పీడ్లో ఒకళ్ళు సాగదీసి ఒకళ్ళు కుదించి ఇట్లా చదవడానికి వీల్లేదు దాని వల్ల కూడా అర్థాలు మారిపోతాయి వాటికి ఇచ్చేటటువంటి టైమింగ్ వల్ల కాలం వల్ల అంచేత అది కూడా కరెక్ట్గా ఉండాలి ఇది కాకుండా అది చెప్పేవాడికి అర్థం తెలుసుకుని ఉంటే చాలా బాగా ఇంకా ఎఫెక్టివ్గా వేద పఠనం చేయగలుగుతారు అంచేత దాని అర్థం తెలియాలి తర్వాత అది ఏ సందర్భంలో ఏ ఏ సమయాల్లో ఎప్పుడు ఏ వేదాన్ని ఏ విధంగా పఠిస్తే ఏ యజ్ఞాన్ని ఏ విధంగా ఏ ఏ ముహూర్తాల్లో చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియాలి ఇవన్నీ తెలిసిన తర్వాత అక్కడ అసలు మంత్రాలకి అనుగుణంగా ఏ విధమైనటువంటి అనుష్ఠానం మనం ఏ విధంగా క్రతువు చేయాలి అనేది కూడా తెలియాలి ఈ విధంగా ఆరు ఆరు అంశాలు మనకు తెలియాల్సి ఉంటాయి ఈ ఆరు అంశాలు ఎందుకు తెలియాలి అంటే ఇది శ్రోత్రంగానే ఉన్నది కనుక ఎక్కడన్నా ఒక్కలాగే ఉండాలి రూపసిద్ధి చెడింది అంటే దాని అర్థాలు మారిపోతాయి విలువ లేకుండా పోతుంది వేదానికి అందుకని వీటిని ఫిక్స్ చేస్తూ ఈ ఆరు అంశాలని ఆరు వేదాంగాలు తయారు చేసి పెట్టారు మన ఋషులు ఈ ఆరు వేదాంగాలు మీకు తెలుసు శిక్ష వ్యాకరణం ఛందస్సు తర్వాత నిరుక్తం జ్యోతిషం ఆ కల్పం ఇవి ఆరు అనమాట ఇందులో మొదటి మూడు ఏమిటంటే ఖచ్చితంగా ఈ మొట్టమొదటి శిక్ష అని అంటే ఇది ఉచ్చారణ గురించి చెప్పేది ఉచ్చారణ నిక్కచ్చిగా ఉండడం అంటే స్వరయుక్తమో అన్నప్పుడు అందులో మీకు ఆ ఇది కూడా తెలియాలి ఏది అందులో అనునాశకాలు అననునాసికాలు ఇవన్నీ ఎలా పలకాలో తెలియాలి కనుక దీన్ని ఏం చేశారంటే ఈ ఆరు అంశాలని ఒక మనిషికి జీవితంలో ఆరు అంగాలు ఏ విధంగా అయితే ఉపయోగపడి మనుగడ సాధించడానికి ఇలా నిలదొక్కుని బ్రతకడానికి పనికొస్తున్నాయో అవే అదే విధంగా వేద పురుషునికి వేదమాతకి ఈ ఆరు అంగాల్ని ఈ ఆరు అంశాలని ముఖ్యమైనటువంటి ఆరు అంశాలని ఆరు అంగాలుగా చెప్పారు అందుకనే దానికి వేదాంగాలు అని చెప్పారు అనమాట ఏ ఏది ఏ అంగమో కూడా చెప్పారు ఉదాహరణకి ఏ శిక్ష ఇది ఉచ్చారణకు సంబంధించింది దాన్ని నాశికతోటి పోల్చారు అనమాట తర్వాత వ్యాకరణం వ్యాకరణము అంటే మనం అర్థాలు తెలుసుకునేది అది కరెక్ట్గా ఉచ్చరించినందువల్ల సరైన అర్థాలు వస్తాయి ఈ అర్థాలను తెలుసుకుని ఉచ్చారణ చెయ్యాలి కనుక దీన్ని ముఖము అంటే నోరు మనకు ఉండేటటువంటి ఉచ్చారణ వచ్చేది నోట్లో నుంచి కదండి అందుకని అక్కడ వ్యాకరణాన్ని ముఖంతో పోల్చారు మూడోది ఛందస్సు ఛందస్సు అంటే కరెక్ట్గా మేట నడక మంత్రం ఎట్లా నడవాలి ఖచ్చితంగా టైమింగ్ ఎక్కడ ఏ వర్ణం దగ్గర అంటే ఏ ఉచ్చారణ దగ్గర ఎంత టైమింగ్ ఎంతసేపటి పాటు ఉచ్చరించాల్సి ఉంటుంది ఇవన్నీ చెప్పేటటువంటిది మనకి ఛందస్సు అందుకని దాన్ని పాదాలతో పోల్చారు ఈ మూడు ఏమిటంటే షేపు చెడిపోకుండా ఉచ్చారణ తర్వాత అర్థయుక్తంగా పలకడం మూడవది నడక ఈ మూడిటికి ఈ మూడునేమో ఆ వేదం యొక్క రూపం చెడిపోకుండా కాపాడేటటువంటి ఈ మూడు మిగతా మూడు ఏమిటి నిరుక్తం నిరుక్తము అంటే మనకి దాని అర్థం తెలిస్తే మనం కరెక్ట్గా దాన్ని ఉచ్చరించగలుగుతాం కనుక అర్థం తెలుసుకునేందుకు చేత వేదానికి వేదంలో ఉండేటటువంటి పాఠాలకి వేద పాఠాలకి వేద వాక్యాలకి అర్థం చెప్పేది నిరుక్తం తర్వాత జ్యోతిషం అంటే అప్పట్లో ఉండేటటువంటి నమ్మిక ఏమిటంటే ఏ పని చేసినా కానీ ఒక మంచి ముహూర్తంలో మంచి గ్రహగతులు కలిసి వచ్చే ముహూర్తంలో మొదలు పెట్టడం అలాగే మంచి ముహూర్తంలో దాన్ని ముగించటం ఇవి ముఖ్యంగా ఉండేవి గ్రహగతుల్ని బట్టి మంచి మంచి ముహూర్తాలని నిర్ణయించుకొని సరైన సమయంలో చేయాల్సిన పని చేసే విధంగా నిర్ణయించడానికి జ్యోతిషం తర్వాత కల్పం అసలు మనం ఏం చేయాలి క్రతు ఎట్లా చేయాలి ఆ మంత్రం బట్టి అనుష్ఠానంలో మనం ఏం చేయాలి అదే నేను చెప్ప కల్పాల్లో చెప్తారు కదా నీళ్ళ జల్లు పువ్వులు అవి అక్షంతులు అయ్యి ఇటువంటివన్నీ కనుక ఎక్కడ ఏం చేయాలి అనేటటువంటిదంతా అంటే ఎలా అరేంజ్ చేసుకోవాలి క్రతువుకి ఏ విధానం ఎలా చేయాలి మా హోమాలు ఉంటే మండపాలు ఎలా కట్టుకోవాలి దేవుళ్ళని ఎట్లా పెట్టాలి ఇవన్నీ కల్పనలు ఉంటాయి అనమాట మనం క్రతువు చేసే విధానం అది ఈ ఈ చివరి మూడు ఏమిటంటే మనకి అనుకూలం మనకి అర్థమయ్యేందుకు అనుష్ఠానం అర్థమయ్యేటందుకు చెప్పినవి ఈ ఆరు వేదాంగాలు ఉన్నాయి ఈ ఆరు వేదాంగాలు దేంతో దేంతో పోల్చారో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇందులో ఈ ఈ నిరుక్తం అనేటటువంటి దాన్ని శ్రోత్రంతో పోల్చారు అనమాట అంటే ఎందుకంటే మొట్టమొదట మొట్టమొదటిగా నిరుక్తము అనేది అర్థాన్ని తెలుసుకోవడం అర్ధాన్ని మనం విని తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని శ్రోత్రంతో పోల్చారు నిరుక్తాన్ని దీని గురించి మనం చదవబోతున్నాము అనమాట శిక్షా వ్యాకరణం చంద నిరుక్తం జ్యోతిషం తా కల్పశ్చేతి షడంగాని వేద మనీషిణ నిరుక్తము అంటే ఏమిటండి నిర్ర వక్తము నిర్ర అనేది మీకు తెలిసిన ఉపసర్గతముక్తము అంటే వక్త తాంతం చెప్పబడినది నిర్ర అంటే అర్థం ఏమిటంటే నిహ్ నిహి లేక నిర్ దీనికి అర్థం ఏమిటంటే నిశ్చయంగా అని అర్థం అంటే ఏ విధమైన సందేహానికి తాగు లేకుండా నిశ్చయంగా చెప్పేది నిరుక్తము ఏమిటి నిశ్చయంగా చెప్పేది వేదవాక్యాలకి అర్థాలని మనకు నిశ్చయంగా చెప్పేది నిరుక్తము అని ఉన్నారు అందుకని ఆ పేరు అలా వచ్చిందనమాట ఇది ఎలా తయారైంది నిరుక్తము అని అంటే సమామ్నాయ సమాంనాతహ స వ్యాఖ్యాత అనేది మొట్టమొదటి కారిక అనుకోండి దీన్ని ఈ సెంటెన్స్ ని మనం మీకు పరీక్షలో ఎలా ఇస్తారంటే ఈ సెంటెన్స్ ఇచ్చి దీని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతారు అలాగే ఇస్తారు దీనికి అలాగే ఉంటే క్వశ్చన్స్ ఇది చిన్న క్వశ్చన్ షార్ట్ నోట్స్ లాంటి దాంట్లో ఇవ్వచ్చు దీన్ని అంటే అంటే సమామ్నాయ సమామ్నాథ స వ్యాఖ్యాత వ్యహ దీని అర్థం ఏమిటంటే సమాంనాయము సమాంనాయము అంటే సమ్ ఆమ్నాయ సమాంనాయ సమ్ అంటే మనందరికీ తెలుసు సమ్యక్ దేనికైనా కానీ సమ్ అని వస్తే సమ్యక్ అని అర్థం చెప్ చెప్ చేసుకోవచ్చు అనమాట అంటే సమ్యక్ అంటే ఏమిటి చక్కగా అంటే చెప్ప ఉండాల్సిన విధానంగా ఎలా ఉండాలో అలాగే ఉండేలాగా అని అర్థం సమ్యక్ ఆ ఆమ్నాయ ఆనాయం అంటే అధ్యయనం చేయడం ఆమ్నాయం కనుక సమామ్నాయం అంటే చక్కగా అధ్యయనం చేయబడినది అని అర్థం అనమాట అది చాలా అధ్యయనం చేయబడినది అంటే లేదు బాగా అభ్యాసం చేయబడినది అధ్యయనం అభ్యాసం రెండు ఏదైనా ఒకటే తర్వాత సమామ్నాథ సమామ్నాత అంటే అర్థం ఏమిటంటే ఈ సమాంనాయ లో నుంచి వచ్చిన సమాంనాథ ఇది కేవలం మనకి చివరిలో పెట్టేటటువంటి దీని ఈ ఆ దీని ఏమంటాము చివరిలో ప్రత్యయం ఈ ప్రత్యేయం వల్ల వచ్చేటటువంటి తేడా ఏమిటంటే అర్థంలో సమాంనాయం అంటే బాగుగా అభ్యసించబడినది సమాంనాథం అంటే అట్లా బాగా అభ్యసించినవన్నీ ఒక చోట కూర్చి ఒక గ్రంథంగా తయారు చేయటము అనమాట అది సమామ్నాథము అంటే వాటిని ఒక చోట గ్యాదర్ చేసి పెట్టడము అర్థం సమామ్నాయ సమాంనాథ సవ్యాఖ్యాత వ్య సక్కగా వ్యాఖ్యానం చేయబడినది చక్కగా వ్యాఖ్యానం చెయ్యవలసి ఉన్నది ఏమని వ్యాఖ్యానం చేయాలి ఇందులో అర్థాలు చెప్పేటప్పుడు ముందు భాష గురించి చెప్పాలిగా అని ఈ భాషలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే భాషలో నాలుగు భాగాలు ఉన్నాయి అని చెప్పారు నామశబ్దాలు ఆఖ్యాత శబ్దాలు నామాఖ్యాత ఉపసర్గ నిపాతాశ్చ ఉపసర్గలు నిపాతలు అనే నాలుగు భాగాలు ఈ భాషలో ఉన్నాయి అని చెప్పి భాషా భాగాల్ని ముందు చెప్పారు చక్కగా వ్యాఖ్యానం చెప్పి మొత్తం సంస్కృతంలో ఈ నాలుగు భాగాలే ఉంటాయి ఈ నాలుగు భాగాల్లో అంటే ఏమిటి ఆఖ్యాతం అంటే ఏమిటి ఉపసర్గ అంటే ఏమిటి నిపాత అంటే ఏమిటి అనేది ఈ నాలుగింటిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అనమాట ఇది ఇవన్నీ కూడా చక్కగా చెప్పినటువంటిది అది అది మనకి ఆ దాన్ని ఆ నిఘంటు అని లేటెస్ట్ పేరు అప్పుడు ఏమిటంటే నిఘంతు నిఘంతువు అనేవారు ఇదే మనం నిరుక్తంలో చెప్పేటటువంటిది అంటే నిరుక్తముకి ఇన్ ఎఫెక్ట్ అర్థం ఏమిటంటే నిరుక్తము మీన్స్ నిఘంటువు అంటే ఒక డిక్షనరీ అనమాట అది దేనికి డిక్షనరీ వేద శబ్దాలకి అర్థం చెప్పడానికి వేద అర్థం చెప్పడానికి ఇంతే కాకుండా వేద వాక్యాలకి మాత్రం అర్థం చెప్పినప్పుడు దాన్ని నిరుక్తము అని అన్నారు అదే తర్వాత ఏం చేశారంటే ఈ వేదాల్లో ఉపయోగించినటువంటి పదాలే కాకుండా లౌకిక సంస్కృతంలో లౌక్యంలో కూడా వాటిని కూడా అందులో కలిపి అన్నీ కలిపి ఒక బృహత్త నిఘంటువును ఒకటి తయారు చేశారు దానిని నిఘంటువు అని అన్నారు నిరుక్తంకి నిఘంటువుకి తేడా ఏంటంటే నిరుక్తం అంటే చెప్పాలంటే ఇప్పుడు అలా తేడా ఏమి లేదు మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగంటే నిరుక్తము అంటే ముఖ్యంగా వేదవాక్యాలకు అర్థాలు చెప్పేది అని అర్థము నిఘంటువు అంటే వేదవాక్యాలే కాకుండా సంస్కృత భాష అంతటికీ కూడా మాటలకు అర్థం చెప్పేది అదే మన డిక్షనరీ నిఘంటువు ఈ నిఘంటువు అనే మాట ఏమిటి ఎలా వచ్చింది చూద్దాం మనం అది ఈ రకంగా సమామ్నాయ సమామ్నాథ సవ్యాఖ్యాత ఇది నిరుక్తం అని చెప్పుకున్నాము తర్వాత తన్మం సమాంనాయం నిఘంటవ ఇది ఆచక్షతే అంటే ఏమిటి సమాంనాయ పదముచే ప్రతిపాదింపబడున బడునదంతటిని నిఘంటువు అందరు అంటే సమామ్నాయ పదం అంటే ఏమిటి బాగా అభ్యాసం చేసి వాటన్నిటిని సమాంనాథం చేసి ఒక చోట కూర్చి ఒక గ్రంథాన్ని తయారు చేస్తే దాన్ని నిఘంటువు అని అంటారు నిఘంటునే నిగమము అంటారు నిగమము అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానము గమ్మ అంటే జ్ఞానాధి ధాతువు నీ అంటే నిశ్చయమైన నిశ్చయమైన జ్ఞానాన్ని కలిగించేది నిఘంటువు అంటే మనం నిఘంటు ఎందుకు చూస్తామండి మనకి ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే చూస్తాం ఆ అర్థం అనేది నిశ్చయంగా నిక్కచ్చిగా మీకు తెలియజేస్తుంది కనుకనే దాన్ని నిగమము అని కూడా అంటారు నీ ఉపసర్గకి నిశ్చయమైన అర్థము గమధాతు జ్ఞానమైన అర్థము అని ఇక్కడ నేను నోట్స్ కూడా రాశాను నేను చెప్పింది ఇప్పుడు మీరు వినేస్తే ఇప్పుడు చదవడం మళ్ళీ అనవసరం నేను చెప్తున్నాను కనుక మీరు తర్వాత చదువుకుంటే చక్కగా అర్థమైపోతుంది ఇది తర్వాత మంత్రముల నుండి గ్రహింపబడి సమామ్నాథమైన గవాది దేవ అంటే ఇక్కడ ఏమిటంటే రెండు శబ్దాలు సంస్కృత వైదిక సంస్కృతి శబ్దాలను ఇక్కడ ఉదహరించారు మంత్రముల నుండి అంటే వేదవాక్యాల నుంచి గ్రహించినటువంటి ఇటువంటి శబ్దాలు తర్వాత ఇతరుల చేత గో గోభిన్న పదములు గో భిన్న పదములు అంటే గో అనేదాన్ని మనం వైదిక సంస్కృతికి ప్రతినిధిగా తీసుకుంటే దానికంటే ఇతరమైనటువంటి అంటే లౌకిక పదాలని కూడా ఇతరులందరూ సేకరించినటువంటి లౌకిక పదాలని కూడా కలిపి ఈ రెండు విధాల శబ్దాలు కూడా మీకు నిశ్చయమైన అర్థబోధ కలిగిస్తాయి నిగమనము అంటే మనం నిశ్చయంగా తెలుసుకుని బయటకు వస్తాము అని దాంట్లోకి వెళితే నిగమనం కారణంగా వీటిని నిఘంటూలు అని చెప్పారు ఈ నిఘంటూలో శబ్దాలు వాడిన శబ్దాలని మూడు విధాలుగా చెప్పారు ఆ మూడు విధాలు ఏమిటంటే ప్రత్యక్ష వృత్తి వృత్తి అంటే అర్థం ఏమిటి ఒక శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దాని ఎటిమాలజీని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పేటటువంటి దాన్ని వృత్తి అని అంటాం మనం గ్రామర్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో మీరు చదువుకున్నారు ప్రతి సూత్రానికి వృత్తి ఒకటి ఉంటుంది సూత్రం బ్రీఫ్గా ఉంటుంది వృత్తి అంటే దానికి ఎక్స్ప్లనేషన్ అనమాట ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది వృత్తి అని అంటాం ఇక్కడ కూడా అంతే ప్రత్యక్ష వృత్తులు పరోక్ష వృత్తులు అతి పరోక్ష వృత్తులు అని చెప్పారు ప్రత్యక్ష వృత్తులు అంటే క్రియని ప్రత్యక్షంగా చెప్పే శబ్దాలు ఇది ఇదంతా ఈ మూడు చదివిన తర్వాత మీకు ఇందులో మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి ఎందుకు చదివామో మీకు అర్థమవుతుంది ప్రత్యక్ష వృత్తులు అంటే ఏమిటంటే ఈ నిఘంటులో ఉన్న శబ్దాల్లో ఒక్కొక్క శబ్దాన్ని చూస్తే మీకు ఆ శబ్దాన్ని చూస్తూనే అందులో ఉండే ధాతు ఏమిటి క్రియారూపం ఏమిటి అనేది మీకు అర్థమైపోతుంది కానీ దాని అర్థం ఏమిటి అనేది కూడా సులభంగా తెలిసిపోతుంది అంటే ప్రత్యక్షంగా మీకు నిఘంటువులో ఉన్న ఒక శబ్దాన్ని చూసినప్పుడు దాని అర్థం మీకు తెలిసిపోతుంది సులభంగా తెలిసిపోతుంది ఎందుకని అందులో ఉండేటటువంటి క్రియ మీకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది కనుక దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే నిగమై తారహ నిగమైత్రు అనే శబ్దం అనుకోండి నిగమై తారహ నిగమై తారహ అంటే నిశ్చయంగా జ్ఞానాన్ని బోధించేది అని అర్థం అంతే నెగమయి తారహ అనే దాంట్లో మీరు చూడండి ఇక్కడ గమ్ అనే ధాతువు మీకు క్లియర్ గా కనిపించేస్తుంది ఇక్కడ గమ్ గమ్ ధాతువు అంటే జ్ఞానార్థక ధాతువు నీ అంటే నిశ్చయం అని మీకు తెలుసును ఇక్కడ ధాతువు అంటే క్రియారూపం గ గమయి తారహ అనేది ఈ క్రియా రూపం ఇది క్రియారూపం డైరెక్ట్ గా కనిపిస్తున్నది కనుక ఇది మీకు దీని అంటే దీని అర్థం ఏమిటి మంత్రార్థాన్ని బోధించేది అని నెగమయి తారహ విజ్ఞానాన్ని బోధించేది అని నిశ్చయంగా బోధించేది అని అర్థం అని ఈ నిగమైతారహ అనేలాంటి శబ్దాల్లో మీకు క్రియ ప్రత్యక్షంగా ఇది గమ్మనే ధాతువుతోటి ఏర్పాటైన గమైతారహ అనే క్రియ కనిపిస్తూ ఉన్నది కనుక ఈ నిశ్చయమైన క్రియ కనపడేటటువంటి వాటిని ప్రత్యక్ష వృత్తి అంటాం ప్రత్యక్షము అంటే మీకు ఎక్కడైతే క్రియారూపం ప్రత్యక్షంగా కనపడుతుందో దాన్ని ప్రత్యక్ష వృత్తి అని అంటాం రెండవది పరోక్ష వృత్తి పరోక్ష వృత్తిలో క్రియ అంతర్లీనంగా ఉంటుంది మీకు దాని మొహం మీద చూస్తే ఇందులో ధాతువిధి దాని క్రియారూపం ఇది అనేది మీకు గబుకునే అర్థం కాదా ఆ శబ్దాన్ని చూస్తే అంటే ఇది ప్రత్యక్ష వృత్తులు అంటే అందుకని దీని పరోక్ష వృత్తులు అన్నారు ఇందులో ధాతువు ఏమిటి ఇది ఎలా ఏర్పాటు అయింది ఇక్కడ వాడిన క్రియారూపం ఏమిటి అనేది పరోక్షంగా తెలుస్తుంది మనం అంటే దాన్ని అనలైజ్ చేసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది తప్ప సూటిగా ఇక్కడ గమధాతువు అని కనపడినట్టు ఇందులో కనపడదు దానికి ఉదాహరణ ఏమిటి నిగమై దీనికి దీనికి ఏమీ తేడా ఏం లేదు అన్ని ఒక మాటేనండి ఇవన్నీ నిగమైతారహ అనే దాన్ని ఇంకొక దాని ఇంకొక విధంగా నిఘంతవహ అన్నారు నిఘంతవహ అంటే కూడా అంతే నీ అనేది ఉప ఈ గంతు అని వచ్చింది ఇక్కడ ఇక్కడ అనే ధాతువు నుంచి మీకు క్లియర్ గా కనపడింది గమ్ అనే శబ్దం కనపడింది ఇక్కడ ఇక్కడ గంతు అనే శబ్దం వచ్చింది ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ గమ్ అనే ధాతువుకి ఉన్నటువంటి అనేటువంటి దాన్ని ఏమంటామంటే తున్ ప్రత్యయము అని అంటాం అంటే ఇక్కడ గమ్ ధాతువుకి తున్ ప్రత్యయాన్ని జీర్చినందువల్ల ఇక్కడ మీకు ఈ గంతు ఆ గంతు అనే శబ్దం అనే ఉచ్చారణ మీకు వచ్చింది అనమాట అంచేత నిగంతవహ ఇందులో గమ్ ధాతు అనేది సూటుగా కనపడటలేదు గమ్ ధాతు తుం ప్రత్యయం చేసి గంతు అనిస్తే అది నెగంతవహ అయింది అని మనకు అర్థం అవుతుంది అంచేత దీన్ని మనం పరోక్ష వృత్తిలో అన్నాం మూడోది ఏమిటి అతి పరోక్ష వృత్తులు ఇదే మార్పు చెంది ఈ నిఘంతవహ అనేది నిఘంటవహ అయింది నిఘంటవహ ఇప్పుడు మనం వాడుతున్న శబ్దం అందరూ కూడా నిఘంటు అనే శబ్దమే వాడతాం నిఘంటు అంటే మనకి అలవాటైన పదం డిక్షనరీ ఇంగ్లీష్ కనుక డిక్షనరీ ఈ నిఘంటు అనేది ఎలా వచ్చింది ఈ నిఘంతవహ నిఘమైతార్హాయే నిఘంటు ఎలా అయింది అని అంటే దీన్ని అతి పరోక్ష వృత్తులో ఉన్నాం అంటే ఈ ప్రత్యక్ష వృత్తిలో తిన్నగా క్రియ కనిపిస్తోంది మీకు పరోక్ష వృత్తిలో తిన్నగా కనపడటం లేదు కానీ దాన్ని కొంచెం ఎనలైజ్ చేసుకుంటే ఏ ప్రత్యేమో చేరినందువల్ల కొంచెం రూపం మారింది అని కొంచెం పరోక్షంగా అర్థమవుతుంది ఇది అతి పరోక్షం అంటే ఎక్కడ మాటి ఎక్కడపాటి ఎనాలిసిస్ తో కూడా అర్థం కాకుండా ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది అతి పరోక్షం ఇంకా వేరే వేరే ఆస్పెక్ట్స్ కూడా కన్సిడర్ చేస్తేనే తప్ప ఈ మాట ఎలా ఏర్పడిందో మనకి అర్థం కాలేదు అని అర్థం అంటే ఇందులో వేరే ఆస్పెక్ట్స్ ఉంటే ఏముంటాయి వర్ణ విపర్యాదులు అంటే మనకు వర్ణాలు మారుతూ ఉంటాయి చూడండి భాషా శాస్త్రంలో మనం చదివామది భాషా శాస్త్రంలో వర్ణాలు మారిపోతూ ఉంటాయి కాలాన్ని బట్టి అంచేత అటువంటి మారిన వర్ణాలు కూడా ఇక్కడ తెలియాలి మనకి భాషాశాస్త్రం కూడా తెలియాలి అది తెలియాలి భాషా శాస్త్రము తెలియాలి తర్వాత వ్యాకరణము తెలియాలి ఇవన్నీ తెలిస్తే మనకి ఆ మాటలో ఉండేటటువంటి క్రియారూపం మనకి తెలుస్తుంది తద్వారా దాని అర్థం మనకి తెలుస్తుంది అని చెప్పి అతి పరోక్ష వృత్తి అని అన్నారు ఇక్కడ అర్థం ఏమి ఇక్కడ శబ్దం ఉదాహరణ ఏం చెప్పండి నిఘంటవహ ఇప్పుడు ఇక్కడ మీకు నిఘమైతారహ అన్న నిఘంతవహ అన్న నిఘంటవహ అన్న అన్ని కూడా అర్థాన్ని చెప్పేవనే మనం నిశ్చయంగా అర్థాన్ని బోధించేవనే అర్థం ఈ నిఘంటవహ అనే శబ్దం ఎలా ఏర్పాటు అయింది ఇది ఇందులో చూడండి నిఘంటవహ అని ఇక్కడ ఉంది కదా గా ఖా కింద మారింది ఇది అంటే ఇది భాష భాషలో వచ్చినటువంటి మహత్వం అనమాట గా అనేది ఘ అయింది అలాగే తా అనేది టా అయింది నిఘంతవహ కాస్త నిఘంటవహ అని అయింది సరే మామూలుగా ఈ గంతు అనేది ఎలా వచ్చింది ఇక్కడ కూడా అంతే అలాగే గంతు వచ్చి అది వర్ణ వర్ణ విపరీయం వలన నిఘంటవహ అనే శబ్దంగా మారింది గా ఘాని తా టా గాని విపరచింది పరోక్ష వృత్తి అంటే ఈ రెండో దాని ప్రకారమే అంటే గంధాతువుకి తుం ప్రత్యయం చేయనందువల్ల గంతు అనేది వచ్చి ఆ గంతు అనేది గా ఘాయి తా టాయి నిఘంటవహ అనే శబ్దం వచ్చింది అంచేత దీన్ని పరోక్ష అతి పరోక్ష వృత్తి అని అన్నారు ఈ మూడు రకాలుగా శబ్దాలు ఏర్పడతాయి అని చెప్పారు ప్రత్యక్ష వృత్తుల ద్వారా ఒకటి పరోక్ష వృత్తుల ద్వారా ఒకటి అతి పరోక్ష వృత్తుల ద్వారా ఒకటి శబ్దాలు ఏర్పాటు అవుతాయి అని చెప్పారు అనమాట దీనికి ఇంకా నిఘంటు శబ్దానికి అర్థం ఏం చెప్పారంటే నిగమనాథ్ నిఘంటవహ నిఘమనాథ్ అంటే ఏమిటి ఆ మనం ఖచ్చితమైన అర్ధాలను తెలుసుకుని వస్తాం కనుక నిఘంటులో ప్రవేశిస్తే ఖచ్చితమైన అర్ధాలు తెలుసుకుని బయటకు వస్తాం కనుక దాన్ని నిఘంటు అన్నారని దానికి నిఘమనాథ్ నిఘంటవహ అని చెప్పి చెప్పారు అలాగే నిఘంటు శబ్దానికి ఇంకొక ఉత్పత్తి కూడా చెప్పారు వీటిని నిరుక్తాలు అంటారండి నిరుక్తం అంటే చెప్పాలంటే విత్పత్తి అర్థం కింద కూడా మనం అర్థం చేసుకోవచ్చును ఇక్కడ ఏం చెప్పారు ఆహననాథ్ నిఘంటవహ ఇక్కడ ఒకటి ఆహననాథ్ అనేది హన్ ధాతు నుంచి వచ్చింది హన్ ధాతు అంటే విధించడం అది కట్ చేసేయడం అయితే ఇక్కడ దానికి ఎప్పుడైతే ఆ అనేటటువంటి ఆ అంటే ఆంగనే ఉపసర్గది ఆంగనే ఉపసర్గ లేదు సమ్యక్ సమ్మనే ఉపసర్గ ఇటువంటి ఇటువంటివి మీకు హను ధాతువుకి మీకు తెలిసిన ఉపసర్గలు చాలా రకాలుగా అర్థాన్ని మార్చేస్తాయి అంటే అర్థాన్ని ఎక్కువ చేస్తాయి ఒక్కొక్కసారి ఆపోజిట్ అర్థాన్ని ఇస్తాయి ఒకసారి ఏమి వల్ల ఏమీ లేకుండా ఉత్తి ఎంఫసిస్ కోసం మాత్రమే ఉంటుంది ఈ రకంగా మనకి ఆ ఉపసర్గలు చేసిన అర్థాలు వస్తాయి ఇక్కడ ఈ హన్ ధాతువుకి ఈ ఈ ఆంగ్ అనేటటువంటి ఉపసర్గం చేసినందువల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ అభ్యాసం చేయడము అనే అర్థంలో వస్తుంది అనమాట ఆహననము అంటే దీన్ని ఏమంటామంటే సమా అహంధతుల నుంచి హత అంటే అని అంటే ఆహతము ఆహతము లేక సమ్యక్ ఆహతము సమాహతము వీటన్నింటికి అర్థాలన్నీ కూడా ఆహననా అనేటటువంటి శబ్దంలో నుంచి వచ్చినవి వీటికి అర్థం ఏమిటంటే చక్కగా అభ్యాసం చేయబడినవి చక్కగా అధ్యయనం చేయబడినవి అని అర్థం అనమాట అంచేత ఇక్కడ ఇచ్చేటట్టు నిరుక్తం మరొక నిరుక్తం నిరుక్త శబ్దానికి ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే ఆహననాథ్ నిఘంటు శబ్దానికి ఆహననాథ్ నిఘంటవాహ అంటే సమాహతంలో అంటే బాగుగా పఠింపబడినవి సమ్ ఆంగ్ అనేటటువంటి ఉపసర్గం ఇప్పుడు ఇక్కడ సమాహతం అంటే సమ్ ఒకటి ఉంది ఆ ఒకటి ఉంది అంటే సమ్ అనేది ఒక ఉపసర్గ ఆ ఆ అంటే ఆంగ్ అనేది ఒక శుభ ఒక ఉపసర్గ హతము అనేది అంధతు నుంచి తాంతం చేస్తే హత అనే శబ్దం వచ్చింది కనుక ఇక్కడ సమాహతము అంటే ఇక్కడ ఉత్తి హతం చేయడం అంటే వేరు సమాహతం అంటే వేరు ఉత్తిని హతం చేయడం అంటే చాగొట్టడం సమాహతము అని అంటే చక్కగా అధ్యయనం చేయడం అని అంతేకానే ఉపసర్గ ద్వయంతో కూడిన అన్నుధాతువులకి తున్ ప్రత్యయం అది ఎప్పుడు మారుతుంది ఆ తున్ ప్రత్యయం చేసినందువల్ల సమాహంతు అని శబ్దం ఏర్పడింది తర్వాత ఉపసర్గ వ్యత్యాదుల చేత అంటే వర్ణ వ్యత్యాలు చేత నిఘంటు ఏంటంటే గా వీటి వల్ల ఈ ఉపసర్గాల చేత అర్థం వచ్చి అది మనకి నిఘంటు అనే శబ్దం ఏర్పడింది ఈ విధంగా మనం వాడే నిఘంటువు అనే శబ్దానికి సంస్కృతంలో నిరుక్తం ప్రకారం మనకు చెప్పినటువంటి అర్థం ఇది ఇంతవరకు మీకు అసలు సమామ్నాయ సమాంథ సవ్యాఖ్యాత వ్యహ ఇది ఒకటి తెలియాలి చెప్పుకున్నాము తమిమం సమామ్నాయం నిఘంటవ ఇత్యాచక్షతే అంటే మూడు రకాల వృత్తులు నిఘంటువుకి ఉన్నటువంటి ఆ వ్యుత్పత్తార్థం ఏమిటి అది చూసాము ఇప్పుడు సంస్కృత భాషలో ఉన్నటువంటి నాలుగు భాషా భాగాలు ఏమిటి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఏం చెప్తున్నారు తధ్యాన్ని ఏతాని చత్వారి పదజాతాన్ని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి అని దీనికి చెప్పారు ఇందులో దీని అర్థం ఏంటనమాట అంటే నాలుగు విధాలైన చత్వాని పదజాతని సంస్కృత భాషలో నా సంస్కృత భాషలో నాలుగు విధాలైనటువంటి శబ్దాలు పుట్టాయి ఏమిటంటే నామాఖ్యాతే చోపసర్గ నిపాత నామ ఆఖ్యాత చ ఉపసర్గ నిపాత చ అంటే నామములు ఆఖ్యాతములు ఉపసర్గలు నిపాతలు ఇవన్నీ మీకు తెలిసినవి నామములు అంటే నామవాచకాలు అంటే నౌన్స్ తర్వాత ఆఖ్యాతము ఆఖ్యాతము అని అంటే ఏమిటంటే వర్బ్స్ అనమాట క్రియారూపాలని ఆఖ్యాతము అంటాం అంటే ధాతుజన్యం ఇవి ఆఖ్యాతం అంటే క్రియారూపము అని అర్థం అంటే నామవాచకాలు క్రియలు తర్వాత ఉపసర్గలు ఉపసర్గలు అంటే మనం ముందును పెడతాం కదా వాటిని ఉపసర్గలు మనం ధాతువులకి కానీ అంటే క్రియారూపాలకు కానీ లేకపోతే నామశబ్దాలకు కానీ ముందును ఉపయోగించేటటువంటివి ఉపసర్గలు అని అంటాం నిపాతలు అంటే మనం దాన్ని అవ్యయంకి ప్యారలల్ గా తీసుకోవచ్చును నిపాతలు అనేవి ఏమిటంటే నిపాత అంటే ఆ నిపతంతితి నిపాతాహ అని చెప్తారు మనం అది పడేసేదే నిపాత అది అక్కడ అక్కడ మనం ఒక మాట వాడుతున్నాం అది ఎందుకు వాడుతున్నాము అనేది అడగడానికి అంతే అది అక్కడ అక్కడ ఆ విధంగా భాషలో లోకంలో వస్తూ ఉన్నది కనుక అలా వాడుతున్నాము ఈ నిపాత అంటే నిపతంతీతి నిపాత అంటే సందర్భాన్ని బట్టి మనం వాడేటటువంటి పదం చెప్పింది విను చరిత్ర అడక్కు అంటారే ఆ టైప్ అనమాట నిపాతలు అంచతనే దాని దానికి చెప్పేటటువంటి ఉత్పత్తి కూడా నిపతంతీతి పతంతి నిపతంతి ఇది నిపాతాహ మనం దాన్ని అలా అక్కడ ఆ సందర్భంలో అక్కడ పడేస్తాము ఆ విధంగా ఉపయోగిస్తాము దాన్ని దాన్నే నిపాత అని అంటాము అని చెప్పాం ఇది నాలుగవది ఈ నిపాత అనేది దానికి అవ్యయము అని ఎందుకు పేర్ల గా చెప్పుకోవచ్చున్నామంటే ఈ నిపాతలు ఉదాహరణకి ఇవాన్ ఉంది చాన్ ఉంది ఇవన్నీ ఆంగ్ చాన్ ఉంది ఇవన్నీ నిపాతలు నిపాతలు అంటే ఏమిటంటే వీటికి లింగభేదం ఉండదు వచన భేదం ఉండదు ఇటువంటి వాటి మార్పు చెందనిది అవ్యయము వ్యయము అంటే ఇక్కడ వ్యయము అంటే ఖర్చు కాదు మార్పు చెందడం అని వ్యయము అంటే మార్పు చెందేది అని అర్థం అవ్యయము నా వ్యయము మార్పు చెందనిది అని అర్థం ఇది దాని ఇక్కడ నిపాత అని చెప్పి చెప్పారు ఈ రకంగా సంస్కృత భాషలో నాలుగు భాగాలుగా దీన్ని చెప్పారు ఇందులో ప్రత్యేకించి ఏం చెప్పారంటే భావప్రధానం ఆఖ్యాతం సత్వ ప్రధానాన్ని నామాని సత్వప్రధానాన్ని నామాని అంటే నామము అనేది ఇది నామ మనపంస్కలింగ శబ్దం గనక బహువచనం నామాని అని చేత సత్వప్రధానాన్ని సత్వము అంటే ఏమిటండి సత్వము అంటే ఉండటం సత్తా అంటే ఆ సత్తా అసలు ఉండటము ఎగ్జిస్ట్ అవడము అనేది ప్రముఖంగా కలిగినటువంటిది నామవాచకము అంటే ఇప్పుడు నామవాచకము అంటే ఏమిటంటే ఒక ద్రవ్యం నేనున్నాను గంగాధరం గారు అన్నారనుకోండి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి నేను ఉన్నాను నాకు సత్తా ఉంది అని అన్న ఉన్నాను అలాగే ఇప్పుడు మనం ఏమో ఇది మొబైల్ ఇది ఇది ఒక నామవాచకం ఈ ఫోన్ అనేది ఒక నామవాచకం ఈ నామవాచకం ఇది ఉంది ఇది ఒక ద్రవ్యం ఉన్నది అనమాట అంచేత ఇలాగ ఈ ద్రవ్యంగా ఉండేదాన్ని సత్త కలిగిన దాన్ని సత్వము అయిన దాన్ని ప్రధానంగా అంటే ప్రధానంగా మనకు కనుక ఆ ద్రవ్యము దానిని నామవాచకము నామశబ్దము అని అంటాం ఇటువంటి వాటికి పెట్టే శబ్దాలని నామశబ్దాలు అని అంటాం అది సత్వప్రధానం నామము అని చెప్తాం సత్వము అంటే దానికి ఉండడము అనేది గుణం లేకపోతే ఈ ఫోనే లేకపోతే మీ ఫోన్ అనే మాట్లేదుగా అని చేత నామశబ్దానికి అది ఉండటము సత్త అనేది ప్రాముఖ్యం అంటే సత్వప్రధానాన్ని నామాని అని చెప్పారు తర్వాత భావప్రధానం ఆఖ్యాతం భావప్రధానం ఆఖ్యాతం అంటే ఏమిటి ఆఖ్యాతం అంటే మీకు క్రియారూపం అని చెప్పాను క్రియారూపం ఎలా ఉంటుంది భావ ప్రధానమై ఉంటుంది ఇక్కడ సత్వప్రధానం ఆ వస్తువు ఉంటే నామవాసం ఉంటుంది భావప్రధానం అంటే ఇక్కడ క్రియ అనేది మీకు ఒక భావాన్ని తెలియజేస్తుంది మనం ఏమనుకుంటాం అంటేనండి వండడము వంట చేస్తున్నారు అంటే అదేదో ఒక మాట కింద తీసేసుకుంటాం మనం కానీ వండడము అనడంలో మీకు ఎంత అర్థం అవుతుందండి భావం ఏమొస్తుంది మీకు వండడము అనేది ఉత్తినే అయిపోదు వండడము అనే మాటలో ఎంత భావం ఉంటుంది అంటే అన్నం వండుతున్నాడు అక్కడ అన్నం వండడం అంటే ఏమిటి మీరు బియ్యం తీసుకోవాలి ఆ బియ్యాన్ని కడగాలి దాంతో ఎసరు పెట్టాలి స్టవ్ వెలిగించాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి వార్చాలి ఉడికిందా లేదా మెత్తగా ఉందా లేదా చూసుకోవాలి అమ్మాయి ఇప్పుడు బాగుంది అని చెప్పి దాన్ని కింద తీసి పెట్టుకోవాలి ఇది అంతా కలిపి వండడము అనేటటువంటి ప్రక్రియ ఇది అంటే మీరు వండడము అనే క్రియారూపం మీ చెవులో పడగానే మీకు ఈ భావం అంతా వచ్చేస్తుంది మీరు ఎంతసేపు చెప్పి సేపు ఆలోచించాలి ఉండడం అంటే అదంతా జరిగినట్టే అర్థం అది మీకు అర్థమైపోతుంది ఏదైనా అంతే తిన్నాను అది కూడా అంతే తినడం అంటే రావాలి కాళ్ళు కడుక్కోవాలి పేట వేసుకుని పూర్చోళ్ళి కంచం పెట్టాలి వడ్డించాలి తినాలి తిన్నాను అంటే ఇవన్నీ జరిగితేనే కదా తినడం అనేది జరిగేది అంచేత ఈ తినడము అనే వెబ్బకి అర్థం ఏమవుతుందంటే ఒక భావం వచ్చేస్తుంది మీకు ఎంత పని జరిగిందో ఎన్ని దశల్లో ఏ పని జరిగితే ఆ క్రియ పూర్తయిందో అది భావము అంటాం అని చెప్పి ఆ భావాన్ని తెలియజేసేది ఆ భావం ప్రాముఖ్యత కలిగినది ఆఖ్యాతము ఆఖ్యాతం అంటే క్రియారూపము అని చెప్పి చెప్పారు భావ ప్రధానం ఆఖ్యాతం సత్వ ప్రధానం నామం అని చెప్పి చెప్పారు అనమాట ఈ నామవాచకాలకు ఉదాహరణ రామ కృష్ణ మనకు తెలిసినవి ఆఖ్యాతలు వ్రజతి పచతి వండటము ఉరజతి విడిచిపెట్టుకోవటము ఇట్లా తర్వాత ఉపసర్గలు ప్రభవతి ఇందులో ప్ర అనేది ఉపసర్గ భవతి అనేది క్రియారూపం ప్ర భావతి అంటే క్రియారూపానికి మనం పెట్టేటటువంటి ఉపసర్గ కూడా ఉంటుంది అలాగే మనం నామవాచకాలు కూడా పెట్టచ్చును ఇవి ఉపసర్గలు నిపాతలు ఇప్పుడు రామశ్చ రామ చ లక్ష్మణ లక్ష్మణ చ రామశ్చ లక్ష్మణశ్చ చ అంటాం ఈ చ అనేటటువంటివి ఇవ్వనమాట నిపాతలు అదే రామోపి రామ అపి రాముడు కూడా ఒక్కో చోట అపికి కూడా అని అర్థం వస్తుంది ఇంకొక చోట మరొక అర్థం వస్తుంది ఒక్కో చోట ఏ అర్థం కూడా రాకపోవచ్చును కూడా ఈ నిపాతలు ఏ అర్థాల్లో వస్తాయి అంటే మూడు అర్థాల్లో వస్తాయి అది మనం నిపాతలు చదివినప్పుడు మనం చదువుతాం ఇవన్నీ కూడా నిపాతలు అనమాట తర్వాత ఇక్కడ ఆఖ్యాతము ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ మీకు రాసి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూద్దాం మనం ఇందులో లోపలికి వెళ్ళి భావం ప్రధానముగా కలిగింది ఆఖ్యానము ఇది మీకు చెప్పాను నేను భావం అంటే ఆయా ధాతువుల చెప్పబడే అసత్వభూతమైన సాధింపవలసిన క్రియాని అర్థము ఈ భాషను చూసి కంగారు పడకండి అసత్వభూతము అంటే వండడము అన్నప్పుడు మీరు వండిన తరువాత మీకు కావలసిన ద్రవ్యం వస్తుంది అన్నము పప్పు కూర మరొకటో ఏదో మీరు వండిన తర్వాత వస్తుంది వండుతున్నాడు అన్నప్పుడు మీకు అది అక్కడ లేదు అంటే అసత్వము దానికి సత్తా లేదు అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అది ఎప్పుడు వచ్చింది మీరు అసత్వభూతమైన సాధింపవలసిన క్రియ వండుతున్నాడు అంటే ఆ అర్థం వచ్చింది అంటే వాడు వంట చేస్తున్నాడు ఇంకా తయారు చేస్తున్నాడు అంటే లేని దాన్ని సాధించడానికి చేసేటటువంటి పని అని అర్థం దీన్నే భావన అని అంటాము ఉత్పాదన అని అంటాము లేదు వ్యాపారము అని అంటే ఇక్కడ వ్యాపారం అంటే పనిని మనం తెలుసు కదా హాన వ్యాపారము తర్వాత తినే వ్యాపారం ఆటలాడుకునే వ్యాపారం కొనుక్కునే వ్యాపారం అన్ని వ్యాపారాలు ఉంటాం ఇవన్నీ క్రియారూపాలు అనమాట అని కూడా వ్యవహరిస్తారు ఇందులో క్రియని రెండు విధాలుగా చెప్తారు ఈ రెండు విధాలు ఏమిటంటే ఇవి ఆ సిద్ధావస్థాపన క్రియ సాధ్యావస్థాపన్న క్రియ అని రెండు రకాలుగా క్రియలు చెప్తారు సిద్ధావస్థాపన క్రియ అంటే ఏమిటి ఒక క్రియా శబ్దాన్ని చెప్పగానే మరొక క్రియ యొక్క ఆకాంక్షని కలిగించనిచో దాన్ని సిద్ధావస్థాపన క్రియ అంటారు అంటే ఉదాహరణ పాక పాక రెండవది ఏమిటి మరి క్రియ యొక్క ఆకాంక్ష కలిగించనిచో దానిని సాధ్యావస్థాపన క్రియ అంటారు అంటే పచ్చతి ఆఖ్యాత శబ్దానికి మీకు క్రియారూపం అని చెప్పాను క్రియ ఎప్పుడు అవుతుందని మీకు థింగ్ ప్రత్యయం ధాతువుకి థింగ్ ప్రత్యయం చేరిస్తే క్రియ అవుతుంది కనుక ఆఖ్యాత శబ్దం థింగ్ అంతము అని అర్థము అంటే క్రియారూపము అని అర్థం అనమాట క్రియారూపాన్ని టెక్నికల్గా గా అంతము అంటాం ఎందుకని ధాతూకి థింగ్ ప్రత్యయం చేస్తే మనకి క్రియారూపం వస్తున్నది కనుక అట్టి ఆఖ్యాత ముందు భావము ప్రధానము అంటే పచ్చతి అనే తింగు ధాత్వార్థమైన భావము బియ్యం ఇక్కడ పచ్చతి పచ్చనే ధాతువు మెత్తబడటం అనే అర్థం ఉంది అనమాట బియ్యం మెత్తబడ్డం అంటే ఉండటం అనమాట అవసరమైన కార్యకలాపము ప్రధానము తింగర్ధమైన కర్త్రాదులు అప్రధానము అంటే క్రియను ఎప్పుడైతే చెప్పారో ఆ క్రియలో ఉండేటటువంటి దశలన్నీ ముఖ్యమవుతాయి కానీ ఎవడు చేస్తున్నాడు అనేది మనకు ముఖ్యం కాదు అక్కడ అక్కడ నామానికి అక్కడ నామానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు ఆ క్రియలో జరిగేటటువంటి ప్రక్రియకి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఉన్నది అని ఇక్కడ అర్థం అనమాట అందుకనే మనం ఏం చెప్పుకున్నాం అనమాట ఇక్కడ ఈ ఆఖ్యా ఆఖ్యాత శబ్దానికి ఏం చెప్పుకున్నాం మనం భావ ప్రధానం ఆఖ్యాతం అని చెప్పి చెప్పుకుందాం మనం నామవాచకం అంటే ఏమిటి సత్వం ప్రధానము సత్వం అంటే ద్రవ్యం సత్తా ఉండటము ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అనమాట సత్వము అంటే ఘట రూప ద్రవ్యము ప్రధానముగా కలది ఘట శబ్దము అంటే ఘట రూప ద్రవ్యము అంటే ఆ కొండ అనేటటువంటి ద్రవ్యం అక్కడ ఆ వస్తువు ఉంటేనే అది ఘటము అని అంటాం మనం అది లేకపోతే ఘటమేమీ లేదు అక్కడ ఆ శబ్దమే లేదు ఇందులో ఆ ఉన్నది ఆ ఎక్కడైతే వస్తువు ఉన్నదో లేదో ఒక ద్రవ్యం ఉన్నదో దానికి ఒక నామశబ్దం వచ్చేస్తుంది అది చెప్పినప్పుడు నామశబ్దం అన్నప్పుడు దాని ఏ లింగము ఎన్నో ఉన్నాయి ఇది అనవసరం మనకి ఇది ప్రాధాన్యత లేదు అవి తర్వాత విషయాలు ముందు ఏమిటంటే సత్తా ఉంటే చాలు నామశబ్దం వస్తుంది వీటిని నామవాచకంలో అని చెప్పారు తర్వాత దేవదత్త పచతి ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఒక వాక్యంలో క్రియారూపం నామవాచకం రెండూ ఉన్నాయనుకోండి అంటే కర్త క్రియ రెండూ ఉన్నాయనుకోండి ఇందులో ప్రాధాన్యత దేనికి ఇస్తారు అని అంటే ఎప్పుడు క్రియకే ప్రాధాన్యత ఇస్తారు అంటే భావానికే ప్రాధాన్యం కానీ ద్రవ్యానికి ప్రాధాన్యత లేదు అని చెప్తారు అందుకని దీన్ని ఏం చెప్తారు నామవాచకంలో సత్వం ప్రధానం ఇది అయిపోయింది ఒకే వాక్యంలో నామాక్యతను రెండూ ప్రయోగింపబడితే అక్కడ భావం ప్రధానము ద్రవ్యం అప్రధానము అవుతాయి అంటే దేవదత్త పచతి అనే వాక్యంలో ప్రాధాన్యం భావానికే కానీ భావము అంటే పచ్చతి క్రియారూపాన్ని భావము అంటామని చెప్పుకున్నాం మనం కనుక పచ్చతి అనే దానికి ప్రా ప్రాధాన్యం కానీ ఇది దేవదత్తుడా మరొక దత్తుడా అనేది ఇక్కడ మనకు ఉపయోగం కాదు గుండు పెట్టడం అనేది ఇంపార్టెంట్ అందుకని భావానికే ప్రాధాన్యం కానీ ద్రవ్యానికి ప్రధానం కాదు అని చెప్తారు అనమాట ఇంకా ఈ ఆఖ్యాత అనే దాంట్లో మనం భావ ప్రధానం అనే ఏం చెప్తారంటే ఉపక్రమము ఉపక్రమించటము అంటే ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభం చేయటము వంట చేయటము వంటను ప్రారంభం చేయటము అంటే ముందు ముందుగా నీళ్లు బియ్యం విడివిడిగా తీసుకోవడం అపవర్గము అపవర్గము అంటే మీరు పంచమీలో ముందే చూస్తారు మీరు కారక ప్రకరణలో చదివారు అపవర్గము అంటే ఫైనల్ గా మనం పొందే పొందేటటువంటి రిజల్ట్ స్టేజ్ అనమాట అది అంటే సమాప్తం అనమాట అంటే ఉపక్రమము నుండి అపవర్గము వరకు అంటే ప్రారంభం నుంచి మనం ఏం కావాలనుకున్నాము దాన్ని పొందేటంతటి వరకు అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ పని పూర్తయ్యే వరకు ఈ ఇక్కడ ఏ ఈ ఇందులో ఏ ఏ ప్రక్రియలు ఏ ఏ దశల్లో అయితే ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసే వరకు మధ్యలో ఏ ఏ దశలు అయితే ఉన్నాయో వీటిని అన్నింటినీ కలిపి మనం థింగ్ అంత శబ్దంతో చెప్తాము అందుకని దీని భావ ప్రధానము అన్నారు భావము అంటే ఇక్కడ ఉండేటట్టు మధ్యలో ఉండేటట్టు ప్రక్రియ అంతా కూడా మనకి స్మరణకి రావడం అనేది భావము అనమాట అది పచతి అనేటటువంటిది ఉదాహరణగా చెప్పారు తర్వాత ఉపసర్గలు అంటే ఏమిటంటే నామాఖ్యాతలకు ముందు ప్రయోగించే ఉపసర్గలు నా ఇందులో ఇక్కడ మనం కొంచెం తేడాలు ఏమొచ్చాయంటే ఇప్పుడు నామానికి కానీ అంటే నామశబ్దానికి కానీ ఆఖ్యాతానికి కానీ ముందు ఉపసర్గలు వాడుతున్నాం అది మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం అయితే ఈ ఉపసర్గ నామశబ్దంతో కూడనప్పుడు దానికి ఏమైనా అర్థం ఉందా ఉపసర్గలకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదా లేదు కేవలం అవి నామశబ్దాలకో ఆఖ్యాత శబ్దాలకో క్రియారూపాలకో ముందు వాడబడితేనే దానికి అర్థం దానివల్ల ఒక అర్థం వస్తున్నది కానీ అలా దేనికో కలిపి వాడకపోతే ఇండిపెండెంట్ గా వాటికి గాను ఏ అర్థాలు ఉన్నాయా లేవా అనేది ఒక వాదం వచ్చింది ఈ వాదంలో ఏం చెప్పారంటే ఇక్కడ నామాఖ్యాతలకి సంబంధం లేకుండా ప్రయోగం చేసి ఇప్పుడు ఆ అన్నాను నేను లేదు నిర్ అన్నాన్ ఇలాంటివి లేదు ఒక అన్నాన్ ఇటువంటివి ఏమైనా చెప్పినప్పుడు వాటికి ఏ విధమైన అర్థమో ఉండదు అని శాఖటాయనుడు అనే నైరుక్ నిరుక్త పండితుడిని నైరుక్తులు అంటారు అంచేత శాకటాయనుడు అనే నైరుక్త పండితుడు ఆయన నైరుక్తుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఉపశలు కేవలం నామశబ్దాలకో ఆఖ్యాత శబ్దాలకో ముందు వాడితేనే వాటికి అర్థం వస్తుంది కానీ లేకపోతే వాటికి ఏ అర్థమో లేదు అని శేకటైజాచార్యుడు అన్నాడు అయితే ఇక్కడ గార్గ్యాచార్యుడు అనే మరో నైరుక్తుడు ఈయనం చెప్పారు అని అంటే ఇక్కడ ఉపసర్గలకి చాలా అర్థాలు ఉంటాయి నామ నామాఖ్యాతలతో సంబంధించి కాకుండా వాటి అర్థాలు వాటికి అభిదాశక్తి అంటాం అభిదాశక్తి అంటే ఆ పత్యేకించి ఆ పదానికి ఉండేటటువంటి నిఘంటు అర్థము అనమాట డిక్షనరీ మీనింగ్ దాన్ని అభిదా అని అంటాం మనం అంచేత ఈ ఉపసర్గలకు కూడా అభిదార్థాలు ఉన్నాయి అంటే ఆ పదానికి సంబంధించిన అర్థం దాని అర్థం దానికి ఉన్నది కేవలం వీటితో కలిపినందు వల్లనే అర్థం వస్తుంది అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గావ్యాచారుడు చెప్పారు అనమాట ఉపసర్గలు అనేది ప్రాపర అతి అభి ఇరవై రెండు ఉపసర్గలు ఉన్నాయి ఇది మనం ఫస్ట్ ఇయర్ లో కూడా చదువుకున్నాం వీటిని ఉపసర్గలు అని అన్నారు ఇక్కడ దీనికి శాఖటాయనాచార్యుడు చెప్పిన దాన్ని ఏమన్నారంటే న నిర్బద్ధ ఉపసర్గ అర్ధ నిరాహృతి శాఖటాయనహ అంటే శాఖటాయన మహాశయుడు ఏం చెప్పాడంటే నైరుక్తుడు నిర్బద్ధ అది నిర్బంధించకపోతే అంటే ఒక ధాతువు ముందు అంటే ఒక క్రియారూపం ముందు ఒక నామ శబ్దం ముందో పెట్టకపోతే అర్థాన్ నిరాహురితి అది ఏ విధమైన అర్థాన్ని చెప్పవు తర్వాత ఇప్పుడు గార్గ్యుడు ఏం చెప్పాడు ఉచ్చావచాహ పదార్థ భవంతి గార్గ్య గార్గ్య మహర్షి ఏం చెప్పాడు అంటే ఆయన గార్గ్య పండితుడు ఏం చెప్పాడు అంటే నైరుక్తుడు ఆయన ఏమీ కాదు వాటి అర్థాలు ఉచ్చావచాహ వాటికి ఉండేటటువంటి అర్థాలు వాటికి పద అర్థా భవంతి వాటి అర్థాలు వాటికి పదాలుగా వాటికి ఉన్నటువంటి అభిదార్థాలు వాటికి ఉన్నాయి అని గార్గ్యుడు చెప్పాడు అన్నారు నా నిబద్ధ ఉపసర్గ అర్థ నిరాహృతి శాఖటాయన ఉచ్చావచాహ పదార్థ భవంతి గార్గ్య అనేటటువంటిది ఇచ్చి ఈ సందర్భాన్ని తెలియజేయండి అంటే మీరు ఇది చెప్పాలి అనమాట ఈ ఉపసర్గల గురించి ఒక చిన్న ఒక చిన్న బ్రీఫ్ రాయాలి అనమాట అంటే ఉపసర్గలు అంటే ఏమిటి ఉపసర్గల ఉదాహరణ అంటే ఏమిటి ప్రాపరాత అవి ఇలాంటివి అని రాసి ఈ ఉపసర్గలకి విడివిడి విడివిడిగా అర్థం ఉందా లేదు ఒక నామశబ్దానికి కానీ క్రియారూపానికి కానీ ముందు పెడితేనే అర్థం వస్తుందా అనే దాని మీద శేఖయణాచార్యులు గార్గ్యాచార్యుల మధ్య వచ్చినటువంటి వాదము అని చెప్పి మనం రాయాల్సి వస్తుంది ఇందులో ఇక్కడ చూడండి దీనికి నేను ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడ కొంచెం ఒక ఉదాహరణతో పాటు రాశాను ఇందు ఉపసర్గలకు సంబంధించిన వాదము తెలుపబడినది ప్రాపరామైన ఉపసర్గల నామాఖ్యాతల సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రయోగపడితే ప్రయోగింపబడితే అవి ఏ అర్థాన్ని తెలుపలేవు ఉదాహరణకి భవతి అంటే ఉన్నాడు అని అర్థం ప్రభవతి అంటే సమర్థుడై ఉన్నాడు అని అర్థం ప్రభవతి అంటే ఇక్కడ ఏమవుతుంది అనమాట ఈ ప్రా వల్ల సమర్థుడైన వాడు అనే ఒక అర్థం వస్తుంది అంటే అక్కడ అర్థాన్ని ఎన్హాన్స్ చేసింది ఉండడం అనేది కామనే భవతి అంటే ఉన్నాడు ప్రభవతి అన్న ఉన్నాడు కానీ ప్ర భవతి ప్రా వల్ల వాడు గట్టివాడుగా ఉన్నాడు ప్రముఖుడైన వాడిగా ఉన్నాడు సమర్థుడిగా ఉన్నాడు అని అర్థం అనమాట ఇక్కడ అక్కడ విశేష అర్థాన్ని రావడము అంటాం అలా భవతికి ఉపసర్గగా స్వతంత్రంగా ప్రాకు ఏ అర్థమో ధ్వనించదు అనగా ఉపసర్గలు ద్యోతకములే గాని వాచకములు కావు అంటే వాచకము అంటే దానికి ఒక వాచ్యం ఉంటుంది వాచకము అంటే శబ్దము వాచ్యం అంటే శబ్దానికి అర్థం శబ్దము అర్థము వాచకము వాచ్యము అది వాచకం అయితే వాచ్యం ఉండాలి దానికి అది వాచ్యం లేదు కనుక దానికి అర్థం లేదు కనుక ఒక ఉపసర్గకి ఇండిపెండెంట్ గా దానంతట దానికి ఒక అర్థం లేదు కనుక అవి వాచకాలు కావు కేవలం దీని ముందు కనిపించినప్పుడు మాత్రమే దానికి అర్థం వస్తుంది దీన్ని ద్యోతక పక్షవాదము అంటే కనిపించడము అనేటటువంటి దాని వల్ల వచ్చే అర్థమే తప్ప విడిగా దానికి అర్థం లేదు ఇది ద్యోతక పక్షవాదము అని అంటాం ఇది శాఖ శేఖాయణాచార్యుడు చెప్పాడు తర్వాత ఉపసర్గల నామాక్షేత్రానికి సంబంధం లేకుండా కూడా వాటి అర్థాలు వాటికి ఉన్నాయి అభిదాన శక్తితో వాటి అర్థాలు వాటికి తెలుపుతాయి అంచేత ఇవి ఆ వాచకాలే గాని ద్యోతకమును కావు అంటే కేవలం వాటి ముందుంటేనే కాదు వాచకాలు వాచకము అంటే ఇట్ హ్యాస్ ఏ వాచ్యం దాని అంతా దానికి ఒక అభిదార్థం ఒకటి ఉంది ఇండిపెండెంట్ గా దాని అర్థం దానికి ఉంది అంతే ఏమైంది అనమాట ఇది వాచకమైంది దీన్ని ఏమన్నారు అందుకని వాచకత్వపక్షము అంటే గార్గ్యాచార్యుడు వాచకత్వపక్షం చెప్పాడు ద్యోతక పక్షాన్ని శాఖటాచార్యుడు చెప్పారు అనమాట ఇంతవరకు మనం చదివామండి నిపాతులు అనేది తర్వాత మనం రే రేపు క్లాస్ లో మనం రేపా ఇంక అయిపోయింది కదా మళ్ళీ మండే మంది అన్నాడు నిపాతులు అప్పుడు చదువుదామండి క్లోజ్ చేస్తానండి థ్యాంక్ యూ